జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పులతో దాడి చేశాడు. తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్ కాన్వాయ్పై ఓ వ్యక్తి ఇలా చేయడం సంచలనంగా మారింది. ఓపెన్ టాప్ వెహికల్లో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ర్యాలీ వెళ్తున్నారు పవన్. అయితే ఆయన వాహనం తలాడ సెంటర్కు చేరుకోగానే అభిమానులు కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఆ జనసమూహంలో పవన్ పైకి ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే అదృష్టవశాత్తు అది కారు బ్యానెట్ పై పడడంతో అభిమానులు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వనం వెంకటేశ్వర్లు అందిస్తారు. వనం వెంకటేశ్వర్లు, తెలంగాణలో పవన్ పర్యటనలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడాన్ని ఎలా చూడొచ్చు, మరి ఎలా ఉంది పరిస్థితి? ప్రముఖ సినిమా నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలివిడతగా ప్రారంభించిన రాజకీయ యాత్ర మూడు రోజుల్లో వాళ్ళ ఖమ్మంలో ముగిసింది. కొండగట్టు, కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రారంభించిన తన రాజకీయ యాత్ర కొత్తగూడెం కరీంనగర్ జిల్లా నుంచి ఈరోజు ఖమ్మంలో చివరి మీటింగ్ తో ముగిసింది. అయితే తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయంలో తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రని తెలంగాణ నుంచి ప్రారంభించడం ప్రతిపక్ష పార్టీలు కొంత విమర్శకు దారితీసినాయి. అయితే ఈ రోజు ఉదయం కొత్తగూడెంలో మీడియా సమావేశం అనంతరం ఖమ్మం జిల్లాకు పర్యటన వస్తుండగా తల్లాడ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహిస్తున్న టైంలో ఉత్తీర్ణ వ్యక్తి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ మీద చెప్పు తీసుకున్నాడు. అది ఆ చెప్పు నేరుగా పవన్ కళ్యాణ్ ఉన్న కారుపై పడింది. అంటే తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ పర్యటనను ఖమ్మం జిల్లాలో తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించినారు. అయితే తెలంగాణ మీద ప్రేమ భక్తి ఎక్కువ ఉందండి, తెలంగాణ అంటే నా ప్రాణం అని చెబుతూ తెలంగాణ మీదుగా తెలంగాణ రాష్ట్రంలో తన పర్యటన ప్రారంభించారు. అయితే ఎక్కడ కొంత కరీంనగర్ లో కానీ కొత్తగూడెం కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. అయితే తల్లాడలో మాత్రం ఒక చెప్పు విషయ సంఘటన కూడి జరిగింది. అనంతరం వేరాలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ తగిలి యువుడు కాపులు విరిగింది. అంతేకాకుండా ఖమ్మం నగరంలో ఎన్ని గార్డెన్ ఏర్పాటు చేసిన వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా కొంత గందరగోళం చోటు చేస్తుంది. అంచనా కంటే ఎక్కువగా అభిమానులు కలిగి రావడం, మొత్తం 1000 మందికి ఆహ్వానం పంపిస్తే దాదాపు 5000 మంది అభిమానులు జనసేన కార్యకర్తలు తరలి రావడంతో అసలు ఈ ఎన్ని గార్డెన్ ఫంక్షన్ హాల్ కూడా సరిపోలేదు. దాంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ చివరి ఉన్న పోలీసులు కూడా చేతుల్లో చేశారు. దాంతో మొత్తం తొలగిస్తున్నారతో పాటు బారికలను విచ్చుకొని తమ అభిమాన నాయకులు చూసేందుకు వేదికపైకి దూసుకొచ్చారు. దీంతో తొక్కిట్లా జరిగింది. మీడియా గ్యాలరీ మొత్తం అయిపోయింది. కొన్ని లైవ్ సంబంధించిన కెమెరాలు కూడా దూసం అవుతాయి. రైట్, దాంతో పరిస్థితి అదుపు తప్పింది. రైట్ వెంకటేశ్వర్లు. For more updates, please subscribe 99TV Telugu.